కరోనా వైరస్ ను కట్టడి చేయడం ఇప్పుడు మన చేతుల్లో. స్వచ్ఛందంగా ఎవరి ఇళ్లలో వారు పరిమితమై ఉండాలి. ప్రజలు పదే పదే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. దగ్గేటప్పుడు మో చేతులను అడ్డంగా పెట్టుకోవాలి. సురక్షితమైన దూరాన్ని పాటించాలి. అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప బయటకు రాకుండా ఉండాలి. పరిశుభ్రతను పాటిద్దాం. కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొడదాం. నైన్ టీవీ న్యూస్ ఎల్లప్పుడూ మీ మంచి కోరుతుంది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని నియోజకవర్గంలోని స్థానిక మీడియా బృందానికి విలేకరులందరికీ ఉచితంగా నిత్యావసర సరుకుల కిట్టను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధి అయినటువంటి మీడియా సేవలపై ప్రశంసించారు. ఎంతో ప్రమాదకర సమయాల్లో కూడా నిర్భయంగా దేశంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను ప్రజలకు చూపెడుతున్న మీడియా అని అభినందించారు. అనంతరం రానున్న 10 రోజుల్లో మళ్లీ నిత్యావసర కిట్లను మీడియాకు పంచుతామని తెలిపారు. ఈ విషయంపై మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప మాట్లాడుతూ విలేకరులందరికీ మళ్లీ నిత్యావసర కిట్లను ఇచ్చే బాధ్యత నాదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డితో పాటు శ్రీకాంత్ రెడ్డి, బిఎస్ఎన్ఎల్ చంద్ర, కామాక్షి తిమ్మప్ప, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్ బషీర్. ప్రస్తుతానికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు కూడా ప్రభుత్వంలో భాగస్వాములై పనిచేస్తామని మేమంతా కూడా ఈరోజు ప్రజలంతా కూడా మీరు కూడా అవగాహన కల్పిస్తూ మీ చేస్తున్నటువంటి సేవ వర్ణాతీతం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీ బాధలు కూడా తెలుసుకొని ఈరోజు మీకు కూడా కష్టాలు ఉంటాయి, వాళ్ళందరికి కూడా ఈరోజు నిత్యావసర సరుకులు అందించడం జరుగుతూ ఉంది. ఏదున్నా మీరు అందరితో సమానంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మీరు కూడా, అందుకే మీ కష్టాలు కూడా మాకు తెలిసినాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, తిమ్మప్ప గారు అయితేనేమి, తర్వాత చంద్ర అయితేనేమి, నా ద్వారా ఈరోజు ఈ సరుకులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ విడత ఈరోజు ఈ విడతతో అయిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈరోజు 10 కేజీలు మాత్రమే ఇచ్చినాం, నిత్యావసర సరుకులతో పాటు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ విడత మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి దీని ద్వారా మీకంతా కూడా సహకారం అందిస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదో ఇచ్చేది తక్కువైనా కూడా ఎలాంటి ఆలోచన లేకుండా మీరు ప్రజాసేవ చేస్తూ ఉన్నారు, అందుకే మీరు మా దృష్టిలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ ఏదన్నా మా వంతుగా మా బాధ్యతగా పనిచేసేది మాతో ఉంది కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని అంటే చాలామంది చాలా చోట్ల కూడా దాతలు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అందుకే అలాంటి వాళ్ళ ద్వారా ఈ సహకారం అందిస్తామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఈ మీడియా మిత్రులకు, విలేకరులకు, అన్నగారు, సాయన్న గారు ఇట్లా సరుకులు ఇస్తాము, నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పిన దాని కోసం సంతోషపడ్డాం. నెక్స్ట్ రెండో విడత 10 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మొత్తం నేనే భరిస్తాను కదా, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. కరోనా వ్యాధి గురించి మనంతా కూడా చాలా బాధపడుతున్నాం. మరి అందులో భాగంగా మరి సోషల్ మీడియా అయితేనేమి, పత్రికా మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి కూడా వాళ్ళ ప్రాణాలను తెగించి వాళ్ళ కుటుంబ సభ్యులని వదిలి కూడా ప్రజల్ని మరింత అప్రమత్తం చేస్తూ ఏ వార్డులో ఏ గ్రామాల్లో సమస్యల్ని కూడా ఎప్పటికప్పుడే పరిష్కరించుతూ ఇటు గౌరవ శాసనసభ ఎమ్మెల్యే దృష్టికి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ దృష్టికి, అలాగే పోలీస్ పాయింట్ దృష్టికి కూడా తీసుకొచ్చి వాళ్ళంతా కూడా సేవ చేస్తున్నందుకు నిజంగా కూడా వాళ్ళకంతా కూడా మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందులో భాగంగా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదేశించినప్పుడు వారికి కూడా మీడియా మిత్రుల్లో కూడా చాలా పూర్ పీపుల్స్ కూడా ప్రాణం తెగించి పనిచేస్తున్నారు ఇంట్లో కాబట్టి వాళ్ళకి కూడా ఏదైనా మనం సహాయం చేస్తే బాగుంటుంది శ్రీకాంత్ అన్నప్పుడు అందరూ కూడా నాటితోటి సాయాలు చంద్ర అయితేనేమి, తిమ్మప్ప గారు అందరూ కూడా సహకరించాలి. మేజర్గా ఎమ్మెల్యే గారికి దీన్ని సహకరించారు. మరి ఆయనకు కూడా మీరంతా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది మానవత దుఃఖంతో చేసే పని కాబట్టి ఉడతాభక్తిగా మీరు చేసే పనికి ఉడతాభక్తిగా మేమంతా చేస్తున్నాం కాబట్టి మరింత మందిని ప్రోత్సహించి రెండో విడితో కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు ఇప్పుడే ఆదేశించారు. దానికి కూడా మా వంతు కూడా కృషి చేస్తామని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనా కూడా సమాజంలో మీ యొక్క బాధ్యత చాలా మర్చిపోవాలనేది
మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను మరింత మేలు చేసే విధంగా మీరు చేస్తున్న కృషికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.